శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈ వారం ద్వాదశ రాశి వారి రాశి ఫలాలు తెలుసుకుందాం, అదేవిధంగా వాటి పరిహారాలు కూడా చూద్దాం. మేషరాశి, ఈ వారం మేషరాశి వారిని పరిశీలిస్తే వీరి ఆలోచనలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. వీరు వ్యాపార వ్యవహారాలలో కొంత మందగుండిగా సాగినా మున్ముందు వీరు విజయాన్ని పొందగలుగుతారు. వీరికి శత్రువు వలన చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది, దానివల్ల కార్యాటంకములు కలిగే అవకాశం కూడా కలదు. వీరు సమయస్ఫూర్తితో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. ఈ వారం వీరు విలాస వస్తువులు తర్వాత వస్త్రాలు బంగారం కొరకై కొంత ఖర్చు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా భూగృహ సంబంధ విషయాలందు కూడా వీరికి కొంత ఆశాజనక ఫలితాలు కలిగి ముందుకు పోగలుగుతారు. ఈ వారం వీరు ఖర్చులు అదుపులో ఉంచుకోవటం చాలా చాలా అవసరం. వీరు ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి దర్శించి స్వామి సన్నిధిలో 16 సార్లు హనుమాన్ చాలీస చదివి స్వామివారికి శనగలు తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా పెడితే శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక వృషభరాశి, ఈ వారం వృషభరాశి వారిని పరిశీలిస్తే వీరికి ఆర్థిక వ్యవహారాలు కొంత బాగుంటాయి. అదేవిధంగా వీరి భూగృహ విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరియు అందులో పెట్టే పెట్టుబడులలో ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పెట్టుబడులు కానీ వీరికి కొన్ని ఇబ్బందులను కలగజేసే అవకాశం ఉంది. వీరు శరీర పోషణకై కొంత శ్రద్ధ వహిస్తారు. అదేవిధంగా బంధుమిత్రులు శత్రువర్గం వారితో ఈ వారం వీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అధికారులు రాజకీయ నాయకులతో వీరు చాలా జాగ్రత్తతో సంయమనంతో నడుచుకోవాలి. వీరు ఈ వారం దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుడికి అర్చన చేసి వీలైతే బీదవారికి అన్నదానము, అదేవిధంగా శివుడికి సోమవారం రోజున అన్నాభిషేకం చేస్తే వీరికి ఇబ్బందులు తొలగి విజయాన్ని పొందే అవకాశం ఉంది. మిథున రాశి, ఈ వారం మనం మిథున రాశి వారిని పరిశీలిస్తే వీరు బంధుమిత్రుల నుంచి ఆశించినటువంటి సహకారాలు కానీ సహాయాలు కానీ పొందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారములందు వీరు జయాన్ని పొందే అవకాశం ఉంది. ఆర్థిక స్థితులు ఈ వారం కొంత చక్కబడి ఆదాయము రాబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరు భార్య మరియు బంధుసుఖము అదేవిధంగా పై అధికారుల నుంచి మన్ననను పొందే అవకాశాలు కలవు. సర్కారు వ్యవహారములందు వీరు చిన్నపాటి కార్య విరంభణ వలన కొంత మనోస్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈర్ష్య అసూయలు పెరగటం వలన కొంత మానసిక ఆందోళన కూడా గురి అయ్యే అవకాశం కలదు. వీరు కొంత మనోధైర్యంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాన్ని పొందగలుగుటలో కృతకృత్యులు కాగలుగుతారు. వీరు ఈ నెల సంకష్టహర చవితి, బుధవారం 6వ తేదీన ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రోదయ దర్శనం చేసుకొని తర్వాత వారు భోజనం చేయాలి. పగటిపూట ఉదయాన్నే 108 మోదుకాలతోని స్వామివారికి నైవేద్యము, అదేవిధంగా స్వామివారికి గరకతోని అర్చన చేస్తే శుభాన్ని పొందగలుగుతారు. కర్కాటక రాశి, ఈ వారం మనం కర్కాటక రాశి వారిని పరిశీలిస్తే వీరు బంధుమిత్రులతో ఈ వారం కొంత జాగ్రత్తగా నడుచుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చటం శ్రేయస్కరం కాదు. అదేవిధంగా ప్రభుత్వ వ్యవహారంలందు వీరికి కొంత అనానుకూల పరిస్థితులు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి వీరు వినోదాలు మరియు విందులో పాల్గొనే అవకాశం ఉంది. వీరు విలాస వస్తువులు కొనుటలో అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా
వస్తువులు కొంటలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరికి ఈ వారం లేదా బంధువులకు కుటుంబ సభ్యులకు చిన్నపాటి శరీర అస్వస్థత కలిగే సూచనలు కనపడుతున్నాయి. వీరు శివునికి శివాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయించి దోష పరిహారానికై అన్నదానం చేస్తే శుభప్రదంగా ఉండగలరు. సింహరాశి. ఈ వారం సింహరాశి వారిని పరిశీలిస్తే వీరికి ఆకస్మిక ధనలాభము, వ్యాపారం నందు కొంత ఆశాజనక పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా వీరు అధికారులు బంధుమిత్రులతో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం ఉంది. వీరు మిత్రులు, స్వజనులు మరియు వారి దూషణ వలన కొంత మనస్తాపం పొందే అవకాశం ఉంది. అధిక ప్రయాణములు శరీర అస్వస్థతకు దారితీసే సూచనలు కలవు. వీరికి రావాల్సిన పాత బాకీలు ఈ వారం వసూలవుట, అదేవిధంగా వీరు భూ గృహ విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. వీరు ఈ వారం దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయం దర్శించి అమ్మవారికి అర్చన చేసి బీదవారికి తెల్లటి వస్త్రాలు, అదేవిధంగా బియ్యం యథాశక్తిగా దానం చేస్తే శుభప్రదంగా ఉంటుంది. కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారిని పరిశీలిస్తే వీరికి ఆదాయం కొంచెం పెరిగి బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు, విలాస ప్రాంతాలను, దైవక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. వీరు ఈ వారం ఆర్థికంగా కొంత స్థిరపడి లాభాలను పొందగలే అవకాశం ఉంది. శరీర స్వస్థత, అదేవిధంగా వారికి ఆరోగ్యం గురించినటువంటి శ్రద్ధ చాలా అవసరం. వీరు అశ్రద్ధ వహించడం శ్రేయస్కరం కాదు. వీరు కొంత కోపాన్ని తగ్గించుకొని జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారంలందు చిన్నపాటి అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు సంయమనంతో వాటిని అధిగమించగలిగిన సత్తా కూడా ఉంటుంది. వృధా ఖర్చులపై అదుపు చాలా అవసరం. కొన్ని ప్రయాణాలు ఈ వారం వాయిదా పడే అవకాశం కూడా ఉంది. మీరు భూగృహ విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు సాగి శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. మీరు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకము అర్చన చేసి స్వామివారికి బియ్యం పిండి, బెల్లంతో చేసినటువంటి చలివిడిని నైవేద్యంగా సమర్పిస్తే శుభాన్ని పొందగలుగుతారు. తులారాశి. ఈ వారం తులారాశి వారిని పరిశీలిస్తే మీరు కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అధికారులతో మరియు బంధువులు మిత్రులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఈ వారం మిత్రుబంధువులతో కలిసి విందులు, విలాసాలకు కొంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఖర్చులను జాగ్రత్తగా నిరోధిస్తూ ముందుకు సాగాలి. మనోవ్యాకులత, తర్వాత తాత్కాలిక స్థానచలనం కలిగే సూచనలు కనబడుతున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొని ముందుకు సాగటం మంచిది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం శ్రేయస్కరం. మీరు ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేసి గోవుకు పూజ చేసి గోవుకు శనగలు, బెల్లం తినిపిస్తే, అదేవిధంగా బీదలకు అన్నదానం చేస్తే శుభాలు పొందగలిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారిని పరిశీలిస్తే మీరు ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. అశ్రద్ధ ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు తలపెట్టిన దూర ప్రయాణాలు ఈ వారం మానుకోవడం శ్రేయస్కరం. బంధుమిత్రులతో, అధికారులతో, తోటి ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర వాద వివాదాలకు దిగకుండా ఉండటం చాలా శ్రేయస్కరం. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా విందుల్లో, వినోదాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఈ వారం ఆర్థిక వ్యవహారంలందు మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కోపాన్ని, తొందరపాటు నిర్ణయాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ వారం వెంకటేశ్వర స్వామివారిని దర్శించి బుధవారం రోజున స్వామివారికి అర్చన చేయిస్తే మీకు కొంత శుభప్రదంగా ఉంటుంది. ధనస్సు రాశి. ఈ వారం ధనస్సు రాశి వారిని పరిశీలిస్తే వీరికి కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థికంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా కలవు. జాగ్రత్త ఉండటం శ్రేయస్కరం.
తలపెట్టిన కార్యములందు విఘ్నత, శరీర అనారోగ్యము, బంధుమిత్రులతో చిన్నపాటి విరోధాలు కలుగు సూచనలు కలవు. మీరు సమయానుకూలంగా భోజనం చేయకుండా తరచూ మానసిక ఆందోళనకు గురి చెందే పరిస్థితులు కనబడుచున్నాయి. అనవసర కోపాన్ని, ప్రయాసతో కూడినటువంటి పనులు చేయకుండా ఉండటం శ్రేయస్కరం. తోటి ఉద్యోగులతో, అధికారులతో ఈ వారం మీరు కొంత సమయంతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఉద్యోగులకు స్థాన చలనము, అదేవిధంగా ఇబ్బందులు కలుగు సూచనలు కలవు. ఆర్థిక వ్యవహారంలో ఈ వారం సామాన్యంగా ఉండి మీకు కొంత ఊరట కలిగించే సూచనలు కలవు. మీరు ఈ వారం శివాలయంలో శివునికి ఆవుపాలతో అభిషేకము, అదేవిధంగా మారేడు దళాలతో అర్చన చేసి నువ్వులు బెల్లంతో చేసినటువంటి పదార్థం నైవేద్యంగా పెట్టండి. శనివారం రోజున వేప రాగి కలిసి ఉన్న వృక్షం వద్ద 19 దీపాలు వెలిగించి వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శుభాన్ని పొందగలుగుతారు. మకర రాశి. ఈ వారం మకర రాశి వారిని పరిశీలిస్తే ఆర్థిక వ్యవహారములందు కొంత నష్టము కలిగే సూచనలు కనబడుచున్నవి. భూగ్రహ వ్యవహారములందు మీరు ఈ వారం తలదూర్చకుండా ఉండటం ఎంతైనా మంచిది. బంధువుల వలన ద్వేషము, అదేవిధంగా అకాల భోజనము, శరీర అలసట, వీటి వలన మనోక్లేశము కలుగు సూచనలు కలవు. ప్రయాసతో కూడినటువంటి ప్రయాణాలను మీరు సాధ్యమైనంత వరకు మానుకోవడం శ్రేయస్కరం. బంధుమిత్రులను కలుసుకుంటా, అదేవిధంగా వారితో కలిసి విందు వినాదాల్లో పాల్గొనే అవకాశం కలదు. అధిక ఖర్చులు మీకు కొంత ఆందోళన కలిగించే అవకాశం ఉంది. చిన్నపాటి శరీర అస్వస్థత కలుగు సూచనలు కలవు. మీరు ఆర్థిక విషయంలో ఖర్చులలో చాలా జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం. మీరు ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయ పారాయణం చేసి ఆవుకు శనగలు, కందులు, గోధుమలు, బెల్లం తినిపిస్తే దోష తీవ్రత తగ్గి శుభాన్ని పొందగలుగుతారు. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారిని పరిశీలిస్తే మీరు బంధుమిత్రులతో, అధికారులతో, దగ్గర వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. మీరు అనవసరమైనటువంటి వివాదాలు, తర్వాత సమస్యలకు దూరంగా ఉంటే మంచిది. వృత్తి వ్యవహారములందు మీరు ఆశించినటువంటి ఫలితాలు ఈ వారం కొంత దూరమయ్యే అవకాశం ఉంది. మీరు ఈ వారం మనోవ్యాకులతకు కలిగించే అవకాశం ఉంది కాబట్టి మనోస్థైర్యంతో ఉండటం శ్రేయస్కరం. వివాహ ప్రయత్నాలు ఈ వారం ఫలించే అవకాశం కొంతవరకు కనబడుతున్నది. కుటుంబంలో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురై వాటి కొరకై మీరు కొంత ఆవేదన పడటం, అదేవిధంగా ఆర్థికంగా కొంత ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా పొదుపుతో వ్యవహరిస్తే మీరు సమస్యలను అధిగమించగలుగుతారు. ఉద్యోగులకు ఈ వారం స్థాన చలనం కలిగే అవకాశం కూడా ఉంది. మీరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో సంభాషణ, అదేవిధంగా మిత్రులను కలుసుకోవడం వలన కొంత ఆనందాన్ని పొందగలుగుతారు. మీరు ప్రతిరోజు ఉదయం సంకటనాశన వినాయక స్తోత్రాన్ని చదివి వినాయకుడి దగ్గర మీరు శనగలు, అదేవిధంగా బెల్లము నైవేద్యంగా పెట్టి 4 పంచితే మీకు తప్పకుండా శుభం కలిగే అవకాశం ఉంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారిని పరిశీలిస్తే నిలిచిపోయిన పనుల్లో మీరు ఈ వారం కొంత ప్రగతిని సాధించే అవకాశం ఉంది. శరీర స్వస్థత కలిగి మీరు పాత మిత్రులను, బంధువులను, అదేవిధంగా వారితో పాటు విందు వినోదాల్లో, అదే ప్రయాణాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. మీరు ప్రయాణములు చేసేప్పుడు, వాహనం నడిపించేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితులు ఈ వారం మీకు కొంత ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించి ఆశాజనకంగా ఉంటుంది. అనవసర దుబారా ఖర్చులను మీరు నియంత్రించడం కూడా చాలా అవసరం. భూగ్రహ విషయాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు సాగి మీకు అభివృద్ధిని, అదేవిధంగా విజయాన్ని చేకూర్చే అవకాశాలు కలవు. కుటుంబ సభ్యులతో గృహ వ్యవహారాల్లో ఆలోచించి జాగ్రత్తగా నడుచుకోవటం శ్రేయస్కరం. ఈ వారం మీరు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడిలో అమ్మవారికి కుంకుమార్చన చేసి ముత్తైదులకు వస్త్రదానం చేస్తే శుభప్రదంగా ఉండగలరు. ఇవి ఈ వారం
రాశి ఫలాలు. మళ్ళీ వచ్చే వారం రాశి ఫలాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. Thank you.